హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. తయారవుతా ఒకలాగా, తయారవకపోతే ఒకలాగా కనిపిస్తాయి మొఖాలు. ఈ మొఖాలు తయారవుతేనేమో రిచ్, తయారవకపోతేమో ఇగో ఇలా ఉంటారు. అలాగని రోజు తయారవ్వాలంటే అంతే. అందుకనే నాది అసలే న్యాచురల్ మాట, న్యాచురల్ ఫేస్. తయారవుతే అలా ఉంటాం, తయారవకపోతే ఇగో ఇలా ఉంటాం. ఏంటి ఫ్రెండ్స్ ఇంక విషయాలు? ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. వాకింగ్ టైం అయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అయింది. 4:30 ఆ టైంకి వెళ్తాను. ఇంకా కుక్కలనే తిప్పాలి, మా డాగ్స్ ఉన్నాయి కదా, వాటిని తిప్పాలి. జడ వేసేసుకున్నామని ఫుల్గా ఆయిల్ పట్టించాను. జడ వేసుకున్నామని ఇలాగా చాలా ఎండలు మాడిపోతున్నాయమ్మా. ఎండలు మామూలుగా లేవు వైజాగ్లో. మా ఊర్లో కూడా అలాగే ఉన్నాయంట, మా రాయమండ్రిలో కూడా ఎండలేనంట. వారానికి 2 సార్లు ముస్తాబవుతాను. ఇంక మిగతా రోజు ఇగో ఇలా ఉంటానమాట. చుట్టూ ఊడిపోతుంది. ఎన్ని ఆయిల్ రాసినా ఎన్ని రాసినా ఉంటలేదు, శుభ్రంగా ఊడిపోతుంది. ఉన్నా 4 ఏకలు. క్షమా సరే, ఎంత ఊడిపోయిందో, బుజ్జిగా ఉండే జుట్టు. ఎలాగైపోయిందంటే అలాగైపోయింది. ఎన్ని రాత్రను అయినా కూడా ఆగడం లేదు. ఇదంతా మడతపెట్టడం, ఇంకా మనకేం చేయలేము. ఇంకంతే, ఒక్కొక్కసారి ఇలాగే నేను రెడీ అవుతాం. రోజు ముస్తాబు అవ్వాలి, వీడియో తీయాలంటే అవ్వదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్లో షేర్ చేయండి. ఏంటి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి, పిండి రుబ్బుకుంటున్నాను. వాకింగ్కి వెళ్ళి వస్తాను. ఇంకా పప్పు నానేస్తానమాట పొద్దున్నే. మరింతకంటే ఫుడ్ వేస్తున్నాను. అలాగే టిఫిన్ ఒకటి చేయాలి. ఇంకా టిఫిన్ లేట్ అయిపోతుంది. టైం వచ్చేసరికి ఎంత అయింది తెలుసా ఫ్రెండ్స్? 7 అయింది. ఇంకా టిఫిన్లు కట్టా చేయాలి. పప్పు వేసాను ఇడ్లీ పప్పు. పొద్దున్నకి మరి ఏ టిఫిన్ లేదని వేసానమాట. ఇంకేం ఫ్రెండ్స్ అందరికి విశేషాలు? అందరూ చెప్పండి. ఇంకా పంట కూడా వస్తుంది, ఇల్లు శుభ్రాలు చేయాలి. ఎలా పడితే అలా ఉంది. ఈ 2 రోజులు బతికించాను. మా పిల్లలకి 3 రోజులు స్కూల్ లేదు. శనివారం నుంచి సోమవారం దాకా స్కూల్ లేదు. ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయ్యో అవుతున్నాయంట. ఈరోజు మండే, ఈరోజు లేదు. ఇక బతికించడం అంటే బా ఏంటి, దుప్పట్లన్నీ ఉతికాను. ఉతికి గెంజి పెట్టి పైన ఆరేసాను. ఇంకా కర్టెన్స్ అన్నీ తీయాలి. బూజులు అక్కడక్కడ ఉన్నాయి, అన్నీ దొరకాలి. ఇక పండగ పనులు అన్నీ కూడా స్టార్ట్ చేయాలి. టిఫిన్ ఏం చేయాలా ఆలోచిస్తున్నాను. రోజు ఒక్కొక్క రోజు ఇడ్లీ, ఒక రోజు దోశ, ఒక్కొక్క రోజేమో ఏంటి ఏమంటారు పెసరట్టు, అలా అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా అలా ఆలోచిస్తున్నాను. ఇడ్లీ పిండి కలిపేసి పక్కన పెట్టేస్తే 1 గంట ఆకలి కాబట్టి ఏదైనా మినపట్లు వేసేద్దామా అని ఆలోచిస్తున్నా. సరిగ్గా నలగట్లేదు ఫ్రెండ్స్. అదేంటంటే గొంట్లో వేయించాలేమో, మరి సరిగ్గా నలగట్లేదు. మా సైడ్ అయితే మా రాజమండ్రి సైడు వేస్తారు, గొంట్లో వేసిన వాళ్ళు వస్తారు. ఇక్కడ వైజాగ్లో ఏంటంటే ఎవరు రారు ఇటువైపు గొంట్లు వేసేవారు. అయితే ఏమంటారు, గంట్ల ఏటు అంటారు కదా. అప్పుడు అవి వేస్తే పప్పు చాలా మెత్తగా మెదుగుతుంది. ఇక్కడ ఎవరూ రారు. ఎక్కడ తీసుకెళ్లాలో ఏటు, అక్కడక్కడ పప్పులా ఉండిపోతుంది. ఇది మాకు ఒక 3 రోజుల పాటు వస్తుంది ఈ పిండి. ఇంకా ఇడ్లీ పిండి అయితే రుబ్బేశానండి. ఇంకా పిల్లలేమో మరి ఇంట్లోనే ఉన్నారు కదా, అమ్మ ఏదో చేయమ్మ తినడానికి అంటేనే నేను ఇంట్లో ఇన్స్టెంట్గా పానీపూరి అప్పడాలు ఉన్నాయన్నమాట,
ఆ అప్పడాలు వేపేసి అలాగే పానీ కూడా చేసాను. నీళ్ళు కావాలి కదా మరి పానీపూరికి, అది కూడా చేస్తాను. పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క, ఓ పచ్చిమిరపకాయి, తర్వాత చాట్ మసాలా ఇవన్నీ వేసి చేశానమాట. అలాగే బంగాళదుంపలు కుర్మాగల్లా చేశాను. బంగాళదుంప ఉడకపెట్టేసి ఉప్పు, కారము, కొంచెం చాట్ మసాలా అవన్నీ కూడా వేసి కూరలాగా చేశానమాట, ముద్దలాగా. మరి పానీపూరిలోకి తప్పకుండా కావాలి కదా. ఇన్స్టెంట్గా మనకి పానీపూరి అప్పడాలు అమ్ముతున్నారు కాబట్టి మనం కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. లేకపోతే ఏటమ్మా 10 రూపాయలకి మరీ దారుణం 4 ఇస్తున్నారమ్మా, ఓ పక్క కొత్తదేటది. ఇంక ఇది అప్పడాలు ఈ విధంగా మనం కొనేసుకుంటే 1+1 ఆఫర్కి తీసుకున్నాను ఈ పానీపూరి అప్పడాలు అన్నమాట. సో నేనైతే ఒక ప్యాకెట్ వాడానండి. ఇంకా మా వారు అప్పుడే సమయానికి డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇంకా మా వారు కూడా బట్టలు చేయించేసుకొని పిల్లలతో పాటు పానీపూరి ఎంజాయ్ చేశారన్నమాట. బాగా కుదిరింది పానీపూరిలో బంగాళదుంప కూర కూడా బాగా కుదిరింది, పానీ కూడా బాగా కుదిరిందండి. ఇంత బాగా వస్తుందని అసలు అనుకోలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే ఇష్టం ఉండదండి, ఎంతైనా ఓపిక్గా చేస్తాను కానీ నాకు అస్సలు పానీపూరి అంటేనే ఇష్టం ఉండదు. ఇంకా అందుకనే నేనైతే తెలియదు, ఒక్కటి టేస్ట్ చూశాను అంతే. మరి చూడాలి కదా ఎలా ఉందో టేస్ట్, ఉప్పు అన్నీ సరిపోయి చూడాలని నేను ఒక్కటి తిన్నాను అంతే. ఇంకా అంట్లు ఒక్కొక్కటిగా పడుతున్నాయండి. ఇంక ఏకంగా ఒకేసారి తోమేద్దామని పక్కన పెట్టేశాను. ఇంకెలాగో టిఫిన్లు అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా వాకింగ్కి వెళ్ళిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప అలాగే 4-5 మొగ్గలు తెచ్చుకొని నీటిలో వేస్తాను అన్నమాట. ఆ కొబ్బరి చిప్ప గుడికి వెళ్ళినప్పుడు నాకు ఇస్తారండి. అలాగే ఒకసారి మా ఫ్రెండ్ గుడిలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ మొక్క నాకు అదే చెక్క నాకు ఇచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువగా టిఫిన్లోకి పచ్చళ్ళు ఎక్కువగా వాడతానని చెప్పేసి ఇంక నాకే ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉంది, ఆ ఇడ్లీ పిండి నేను అట్లాగే వేసేద్దామని ఇంక డిసైడ్ అయిపోయాను. ఇంకా మా వారు టిఫిన్కి కూర్చున్నారు. ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అయిపోతుంది, 8:30 అయిపోతుంది. ఇంకా పచ్చడి చేసే ఓపిక నాకు ఇంక లేదు. మా వారు ఏం పెట్టినా తింటారు, ఇదేంటి అది చేయలేదా ఇది చేయలేదా ఏమి అన్నారండి. అది ఒక లక్కీ అండి. నేను వారికి ఏది ఇష్టమో అలా చేస్తూ ఉంటాను. సో మా వారికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేస్తే తింటారన్నమాట. ఉత్తి ప్లేన్ ఏమి వేస్తాను అట్లని చెప్పేసి అప్పటికప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసేసాను. ఇంకా పచ్చడి ఏమి చేయలేదండి. కొబ్బరికాయ చెక్క ఉంది కానీ ఇప్పుడు నేను ఏమి చేయలేదు. చాలా టైం అయిపోతుంది, ఇప్పుడు చేసేసరికి చాలా టైం అయిపోద్ది అని చెప్పేసి ఇప్పుడే 8:38 అయిపోయింది. అందుకనే నేను ఇంకేం చేయలేదు. ఇంట్లో ఆవకాయలు, టమాటా, ఈ 2 పచ్చళ్ళు ఉన్నాయన్నమాట. ఇంకా వేసి పెట్టేస్తాను. అయినా దీంట్లోకి అవే బాగుంటాయి. దీంట్లోకి ఆవకాయ కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసరికి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా వారికి ఇలాంటివి అంటే మనకి కన్నలు కన్నలు పడుతున్నాయి కదా, అవి ఎలా గట్లు వస్తే మా వారు చక్కగా ఇష్టపడి చక్కగా తింటారన్నమాట. ఇంకా చెప్పాను కదా ఇంట్లో ఆవకాయ ఉందని, అలాగే కొంచెం టమాటా కూడా ఉంది, అది ఇది వేసి పెట్టేశానండి. మా వారు చక్కగా తినేశారు, బాగున్నాయి అని చెప్పేసి అన్నారు. సో మా వారికి అది ఉండాలి, ఇది ఉండాలి, దీంట్లోకి ఏమి ఉండదు, ఏది పెట్టినా చక్కగా తింటారండి. ఆయనకి ఏంటంటే ఏది పెట్టినా కొంచెం నీట్గా పెడితే తింటారు. ఇక మా ఆయనకి వేస్తానండి దోశలు. ఇంకా మా అత్తయ్యగారికి కూడా దోశలు వేస్తానండి. మా అత్తయ్యగారు కూడా తింటున్నారు. మా అత్తయ్య గారికి మరి మా డాగ్ కరిచింది కదా, ఇంకా పచ్చళ్ళు కట్ట ఏమి తినకూడదని చెప్పేసి మా అత్తయ్యగారు కొంచెం పంచదార వేసుకొని తింటున్నారన్నమాట. నాకైతే ఈరోజు అసలు ఆకలి లేదు, నేనేం తెలియలేదండి. ఎందుకో తెలియదు, ఒక్కొక్కసారి ఆకలి వేస్తుంది అబ్బా, ఒక్కొక్కసారి ఆకలేదు. ఇంకా అందుకని కడుపు అంతా కొంచెం నిండుగా ఉందనిపించింది. అందుకని నేనేం తెలియలేదు అన్నమాట, నేనేం వేసుకోలేదు. ఇంకా అంట్లు చెప్పాను కదా, ఇంకా టిఫిన్లు అయిపోయినాయి, పానీపూరి అంట్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకటి ఒకటి అలా తోమేసుకున్నాను. మళ్ళీ పిల్లలకి మంగళవారం నుంచి స్కూల్ కాబట్టి హడావడి అయిపోద్దండి. అందుకని ఏ పని ఆ టైంలోనే చేసేసుకుంటాను ఖాళీగా ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి మా అత్తయ్య గారు కడిగేస్తారు, ఒక్కొక్కసారి నేను కడుగుతాను. అంటే ఎవరికి కొంచెం ఖాళీగా ఉంటే వాళ్ళు కడిగేసుకుంటాం, వాళ్ళు కడగాలి వీళ్ళు కడగాలని ఏం ఉండదండి. ఒక్కొక్కసారి మా అత్తయ్య గారు కడిగేస్తారు అంట్లు, ఒక్కొక్కసారి నేను కడిగేస్తాను అన్నమాట. అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంక ఎలాగో పిల్లలకి స్కూల్ ఉంది కదా, మరి అంట్లు అన్నీ ఎలా షింక్లో ఉంటాయి, మరి మనకు పని తేవలదో. పొద్దున్నే క్యారేజీలు, టిఫిన్లు అన్నీ ఉంటాయి కదా, అందుకనే అంట్లన్నీ మేము రాత్రే తోమేసుకుంటాము. ఇంకా నీట్గా అక్కడ షింక్ దగ్గర మొత్తం కూడా క్లీన్ చేసేసి, అలాగే గ్యాస్ బల్ల కూడా క్లీన్ చేసేసి ఇంకా పొద్దున్న కల్లా ఇంకా ఫ్రెష్గా పాల ప్యాకెట్లతో మొదలు పెడతాం అన్నమాట పనులన్నీ కూడా. ఇంకా చూసారా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా చాలా నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:30 అయిపోయింది.
ఇంకా ఎందుకో తెలియదు నాకు కన్ను ఒకటి బాగలేదండి, ఒక పక్కకి ఎందుకో తెలీదు చిన్నది చిన్న పొక్కులాగా వచ్చిందన్నమాట. అది ఏంటో తెలియదు, దగ్గర దగ్గర 2 వారాల నుంచి ఉంది, నేనేం పట్టించుకోలేదు. అది ఇంకా ఎర్రగా అయిపోతుంది, వెళ్ళి చూపించుకోవాలబ్బా, ఏటో ఏదో ఒకటి వస్తానే ఉంటుంది అబ్బా. పని నేను చేసుకుంటా ఉన్నా మా అత్త ఒక్కొక్కసారి ఇసుక్కుంటూ ఉంటుంది, బట్ నేను పట్టించుకోనండి, ఎందుకంటే పెద్ద ఆవిడ కదా, నేనేం పట్టించుకోను, నా పని అలా చేసుకుపోతాను, అలాగే అని అత్తమ్మతో గొడవలు పడడం గట్టా ఏం చేయనండి, పెద్దవాడు కాబట్టి మనం కూడా కొంచెం అణిగిపోవాలి. ఇంకా చూసారా కొన్ని చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎర్రగా అయిపోయిందో, రేపు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి ఫ్రెండ్స్, ఏమైందో ఏంటో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నిద్ర వచ్చేస్తుంది, గుడ్ నైట్.